మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది తమకు ఎవరో చేతబడి చేశారని భయపడుతూ ఉంటారు. అసలు చేతబడి చేశారో లేదో తెలుసుకోవడానికి ఈరోజు ఒక చిట్కాను తెలుసుకుందాం. మనిషి యొక్క శరీరంలో దుష్టశక్తులు ఉన్నాయా లేదా, ఎవరైనా చేతబడి చేశారా లేదా అని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనిషి ఒంట్లో దుష్టశక్తులు ఉన్నాయో లేవో తెలుసుకోవటం చాలా సులువు. మరి ఎలా తెలుసుకోవాలి అంటే, ముందుగా ఒక నీలం రంగులో ఉండే ఒక దారం తీసుకోండి. ఏ వ్యక్తికి అయితే చేతబడి జరిగిందో లేదో అని తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ మనిషిని నిలబెట్టి ఆ మనిషి యొక్క నుదిటి దగ్గర నుండి పాదాల వేళ్ల వరకు ఖచ్చితంగా కొలవాలి. మనిషి హైట్ కొలిచినట్లుగా ఈ దారంతో మనిషి యొక్క హైట్ చూడాలి. కరెక్ట్గా కొలిచిన తరువాత ఆ దారాన్ని కట్ చేసేయాలి. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, దీనికి నీలిరంగు దారాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇలా కట్ చేసిన దారాన్ని తీసుకుని ఆంజనేయ స్వామి యొక్క చాలీసాను 7 సార్లు పఠించాలి. ఇలా చేసిన తర్వాత ఈ నీలం రంగు దారం మీద వ్యక్తి ఊదాలి. ఊదిన తర్వాత ఈ దారాన్ని చేతబడి చేశారు అని భావిస్తున్న వ్యక్తి ఎదురుగా 7 సార్లు తిప్పాలి. దిష్టి ఎలా తీస్తారో ఆ విధంగా కాళ్ళ దగ్గర నుండి తల వరకు తిప్పాలి. తిప్పిన తర్వాత ఈ దారాన్ని వ్యక్తి పడుకునే సమయంలో తల కింద పెట్టి పడుకోవాలి. అంటే ఆ వ్యక్తి పడుకునే ముందు తల కింద ఈ దారాన్ని పెట్టి పడుకోవాలి. రాత్రి ఇలా దారాన్ని పెట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత తల కింద పెట్టిన దారాన్ని తీసి మళ్ళీ ఈ దారాన్ని ఒక్కసారి కొలత వేసుకోవాలి. కొలిచిన తర్వాత ఈ దారం పొడవు తగ్గిందా లేదా పెరిగిందా అని చూడాలి. ఒకవేళ ఆ దారం పొడవు 1 ఇంచు పెరిగితే మీద దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. దారం పొడవు 2 ఇంచులు పెరిగినట్లయితే చాలా భయంకరమైన దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. ఈ దుష్టశక్తుల వలన ఆ వ్యక్తి ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటాడు. తల అనేది బరువుగా ఉండటం, భుజాలు బరువుగా ఉండటం, పడుకున్న తర్వాత నిద్రలో ఉలిక్కిపడి లేవటం, ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అదేవిధంగా దారం 1 ఇంచు తగ్గితే మీకు చేతబడి చేశారని అర్థం. ఒకవేళ దారం 2 ఇంచులు తగ్గితే మీద బ్లాక్ మ్యాజిక్ అనగా భయంకరమైన చేతబడి చేశారని దీని అర్థం. ఒకవేళ దారం పొడవు తగ్గకుండా పెరగకుండా ఉంటే మీద ఎటువంటి దుష్ట ప్రభావాలు మీద లేవని అర్థం చేసుకోవాలి. ఈ చిన్న పనిని చేసి మీకు చేతబడి జరిగిందో లేదో తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.